रतन थियाम कन्हैयालाल अनी रेंडु पेर्लु भारतीय नाटक रंगंलो थिएटर रंगंलो में माट्लाडुतू उंटाम वीळ्ळिद्दरू मणिपूर मीद अफ्सा मन आर्मी स्पेशल फोर्सेस याक्ट एदैती उंदो ई नेपथ्यंलो सैन्यं मेतीलु कुकीलु नागालु इंका ఒక 7% ఉన్న ఇతర తెగలు ట్రైబ్స్ వీళ్ళందరి మీద ఒక అనివార్యమైన యుద్ధాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించినప్పుడు దీన్ని నాటక రంగంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని కాదని నాటక రంగంలో అద్భుతమైన ప్రయోగం చేసి నాటక రంగం ఇట్లా కూడా ఉండొచ్చు అని చూపెట్టిన దర్శకులు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు అక్కర్లేదు మీరేం నేర్పక్కర్లేదు ఇప్పుడు శాంతి కమిటీలో రతన్ థియామ్ ని పెట్టారు అతను మైటీ కమ్యూనిటీకి చెందినవాడు ఇంఫాల్ లోనే ఆయన థియేటర్ గ్రూప్ కూడా ఉంది కానీ ఆయన బయటికి వెళ్ళిపోయాడు నేను ఉండను ఇది ఏకపక్షంగా ఉందని బయటికి వెళ్ళిపోయాడు ఈ నేపథ్యంలో మణిపూర్ మాకు చాలా ప్రియమైంది థియేటర్ వర్కర్స్ అందరూ ఏదో ఒక సందర్భంలో వెళ్తూ ఉంటారు ఎందుకంటే అది ఒక ప్రొటెస్ట్ థియేటర్ ఒక నిరసన థియేటర్ ఆధిపత్య రాజకీయాలకి ట్రైబల్స్ ని ఆదివాసీల్ని భారతదేశంలో ఎట్లా చూస్తున్నారు అన్నదాన్ని అత్యంత ప్రతిభావంతంగా వాళ్ళదైన సంస్కృతిలో నిర్వచించగలిగిన గొప్ప థియేటర్ ఉంది దాన్ని ప్రొటెస్ట్ థియేటర్ లో భాగంగా చూస్తాం కాబట్టి రతంతియ మా అందరి ఆశల్ని అడియాసలు చేయకుండా ముందుగా శాంతి కమిటీలో ఎట్లా ఉంటాడా అనుకున్నాం బయటికి వెళ్ళిపోయాడు సో మణిపూర్ అనగానే మనకి ఇది గుర్తొస్తుంది సాంప్రదాయవాదులకి మణిపూర్ మణిపూరీ నృత్యం ఏదైతే శ్రీకృష్ణుడు రాధకి సంబంధించిన ఒక ప్రేమ నృత్యంగా ఉంటుందో అది భారతీయ క్లాసికల్ డాన్సెస్ లో ఒకటిగా సంస్కృతి ప్రతీకల్లో ఒకటిగా మీకు ప్రతి మేజర్ దీని మీద కనబడుతుంది మణిపూరీ డాన్స్ ఇది చెప్తూ నేను కొద్దిగా చరిత్రలోకి వెళ్తాను హిమాలయాల్లో ఉంటున్న వాళ్ళు హిమాలయాల్లో హిమాలయ పర్వత పాద ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక సుదీర్ఘకాలపు భారత ప్రాచీన దేశ చరిత్రలో ఉండే మూలవాసులుగా నెమ్మది నెమ్మదిగా పశ్చిమ వాయువ్య ప్రాంతం నుంచి వస్తున్న రకరకాల సమూహాల మానవ సమూహాల ఆక్రమణల ఫలితంగా లోలోపలకి నెట్టివేయబడిన వాళ్ళుగా వీళ్ళని పరిగణిస్తారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే హిమాలయాలు గంగా నదీ తీర ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన తెగలకు చెందిన వాళ్ళుగా వీళ్ళని గుర్తించాలి యెల్లోడ్ పీపుల్ పసుపు రంగు చర్మం కలిగిన పర్వత హిమాలయ పర్వత పాదాల్లో నివసించే వాళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు మూలవాసుల్లో ఒకళ్ళుగా ఉంటారు వీళ్ళు మణిపూర్లో ఉన్నారా భూటాన్లో ఉన్నారా లేకపోతే కొంచెం బోర్డర్లు దాటి మయన్మార్లో ఉన్నారా అనేది అంత రిలెవెన్స్ కాదు వీళ్ళని మనం ఎట్లా గుర్తిస్తున్నాం అనేది ఇవాళ రిలెవెన్స్ ఇక్కడ మణిపూర్కి సంబంధించిన చిత్రంలో మనందరికీ తెలిసిన విషయమే ఇది మేటీలు 53% ఉండే మేటీలు ఇంఫాల్ వ్యాలీని ఒక 10-11% 10-11% భూమిని ఆక్రమించుకొని ఉన్నారు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది రకరకాల ట్రైబ్స్ మధ్య తెగల మధ్య వనరుల కోసం జరిగే స్ట్రగుల్ ఘర్షణ ఏదైతే ఉందో అది ఇవాళ ప్రారంభం కాలేదు కానీ ఇవాళ ఘర్షణకున్న రూపం వేరు అది మనం అర్థం చేసుకోవాలి గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళ నివాస ప్రాంతం గురించో వాళ్ళ భూమి గురించో వాళ్ళ హక్కుల గురించో ఈ తెగల మధ్య చిన్న చిన్నగా ఘర్షణలు ఉంటూనే ఉన్నాయి కానీ స్వతంత్రానికి పూర్వమే కుకీలు ఆంగ్లో కుకీ వార్ అంటారు దానికి సంబంధించిన ఒక స్తూపం కూడా అక్కడ ఉంది 20ల్లో అనుకుంటారు 1920ల్లో ఈ యుద్ధం జరిగింది వాళ్ళు ఆంగ్లేయులకి వ్యతిరేకంగా బాగా తిరగబడ్డారు భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలో ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరగబడిన వాళ్ళు ఆదివాసులే సంథాలతో మొదలైంది ఆ గోలంతా కాబట్టి అట్లా తిరగబడి ఇక్కడికి మనకి మన మన్యం పోరాటం 21లో జరుగుతున్నప్పుడు బహుశా అక్కడ పతాక స్థాయిలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కుకీలు తిరగబడ్డారు వాళ్ళ స్మారక చిహ్నం ఇవాళకి కూడా ఉంది అక్కడ మొదలు పెడితే మనం మళ్ళీ ఆ తర్వాత కాలంలో ఆజాద్ హింద్ ఫౌజ్
సుభాష్ చంద్ర బోస్ మీకు అందరికీ తెలుసు కదా ఆయన ఆనాటి బర్మా నుంచి భారతదేశంలోకి ఈ కొండల మీదుగా రావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు అలా చేసినప్పుడు మీరు ఐఎన్ఏ చరిత్ర ఇండియన్ నేషనల్ ఆర్మీ చరిత్ర చూస్తే దాంట్లో ఈశాన్య భారతానికి సంబంధించిన అనేక ఆదివాసీ తెగల నుంచి రిక్రూట్మెంట్ దాంట్లో చాలా ఎక్కువగా కనబడుతుంది ఆ తర్వాత 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మణిపూర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయి చేరిపోలేదు భారత స్వతంత్ర భారతంలో మేము భాగం అని వాళ్ళు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే ట్రైబల్స్లో ఆదివాసీల్లో రాజులు ఉంటారా అంటే వాళ్ళల్లో ఉండే చీఫ్తాన్స్ తెగ పెద్దలుగా ముఖ్యులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని అధికారాలు ఉంటాయి వాళ్ళే ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మన పాడేరుతో సహా వాళ్ళని వాళ్ళు రాజవంశంగా కూడా చెప్పుకుంటారు గోండులు కూడా అలా చెప్పుకుంటారు కానీ వాళ్ళల్లో రాజవంశాలు ఏమీ అట్లా ఉండవు కానీ మణిపూర్ భారతదేశం స్వతంత్రం వచ్చేటప్పుడు సంస్థానాల్లో భాగంగా ఉండింది అక్కడ కూడా ఒక రాజు ఉండేవాడు రాజరిక పాలనలో ఉండాలా భారతదేశంలో కలవాలా అనే దాని మీద 1948లో వాళ్ళు ఒక పెబ్లిసైట్ శ్వేతపత్రం అంటే ఓటింగ్ పెట్టారు పెడితే వాళ్ళందరూ స్వతంత్ర రాజ్యంగా ఉండాలి అని మణిపూరి ప్రజలు ఆదివాసులుగా ఉండే అందరూ కూడా ఆ రోజు నిర్ధారించారు నిర్ధారిస్తే మరి ఎందుకు రాజు భారతదేశంలో కలిశాడు అనేది ఒక ప్రశ్న వాళ్ళు ఎందుకు భారతదేశంలో కలవమన్నారు అనేది కూడా ఒక ప్రశ్న ఆనాటికి ఈనాటికి వాళ్ళకున్న భయం ఒకటే ఒకటి ఈ ఉపఖండంగా చెప్పుకుంటున్న ఈ పెన్షులార్ భారతదేశం ఏదైతే ఉందో ఇది మమ్మల్ని పరాయిగానే చూస్తుంది అనేక కారణాల నుంచి ఈ అధిక సంఖ్యాకతలో మేము భాగంగా ఉండకపోవడం అనే భయం వాళ్ళకి సాంస్కృతికమైనది ఒకటి ఉంది రెండోది వనరులపరమైన భయం ఉంది వీళ్ళందరికీ మనం అనుమతిస్తే అంటే భారతదేశం యొక్క రాజ్యాంగంలో దాని మెయిన్ స్ట్రీమ్లో మనం భాగమైతే ఆ మెయిన్ స్ట్రీమ్ చట్టాలన్నీ మనకు అమలైతే మన భూములకి ఏమన్నా రక్షణ ఉంటుందా అనేది అన్నిటికంటే పెద్ద భయం వాళ్ళకు ఈ రెండు కారణాల రీత్యా వాళ్ళు భారతదేశంలో ఉండాలని నిరాకరించారు కానీ రాజు మీద ఒత్తిడి విపరీతంగా పెరిగింది ఆనాడు కలకత్తాలో కూర్చుని ఈశాన్య భారతానికి సంబంధించిన ప్రిన్సిపాలిటీస్ రాజులందరినీ పిలిచినట్టుగానే అతన్ని కూడా పిలిచి ఒత్తిడి పెట్టి 1949లో భారతదేశంలో విలీనమయ్యేలా ఒత్తిడి పెట్టారా ఆశ పెట్టారా భరణాలు ఇచ్చారా ఇవన్నీ బై హుక్ ఆర్ క్రూక్ జరిగింది 1949లో వచ్చారు అయితే 1949 నుంచి వాళ్ళేమీ ఊరికనే ఉండలేదు 1949లో ఎప్పుడైతే విలీనం జరిగిందో అప్పుడే దీనికి మణిపూర్ ఆజాద సేన కూడా అప్పుడే మొదలైంది వాళ్ళు దానికి వ్యతిరేకంగా మా ప్రత్యేక హక్కుల్ని కాపాడండి అనే క్యాంపెయిన్ని వాళ్ళు ప్రారంభించారు ప్రారంభించి 1956లో యాక్చువల్గా రాజ్యాంగం ఆమోదం పొందే దశ వచ్చేటప్పటికీ ఖచ్చితంగా రాజ్యాంగ సభ ముందు ఆర్టికల్ 371 సి కింద మణిపూర్కి సంబంధించిన హక్కుల్ని వాళ్ళు పొందుపరుచుకున్నారు ఆ పొందుపరుచుకున్న హక్కులకి అనుగుణంగానే 1956లో మణిపూరు భారతదేశంలో కంప్లీట్ భాగం అయింది అంటే వాళ్ళ హక్కుల్ని వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే స్వతంత్ర భారతదేశంలో వాళ్ళ ప్రత్యేక హక్కుల్ని హోదాల్ని రక్షించుకుంటేనే మేము ఉంటామనే మ్యాండేటు ఆ రాష్ట్ర ప్రజలు మనకి ఇచ్చారనేది మనం గుర్తుపెట్టుకోవాలి మనం మెజారిటీ భారతదేశంలో అంటే భారతదేశ ప్రధాన భూభాగంలో ఉన్నాం కాబట్టి మనం ఏ ఎథ్నిసిటీ ఏ ప్రత్యేక తెగల అస్తిత్వం కలిగిన ప్రజల మీదైనా బుల్డోజింగ్ చేయగలము అని ఎవరన్నా అనుకుంటే అది చాలా పొరపాటు నాకు మాత్రమే హక్కులు ఉంటాయి మిగిలిన వాళ్ళకు ఉండవు అనుకోవడం చాలా ఘోరమైన విషయం ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రత్యేకించి స్వతంత్ర భారతావని వాళ్ళకి ముందుగానే ఆ హామీలు ఇచ్చి చేర్చుకున్నామనే మర్యాదని మనం మర్చిపోతున్నాం అది నేను చెప్పదలుచుకున్నాను తర్వాత దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచారు ఆ తరువాత దాన్ని 71లోనో 72లోనో స్వతంత్ర రాష్ట్రం కింద ఏర్పాటు చేశారు చేసిన దగ్గర నుంచి నాగాలు కుకీల మధ్య కూడా అనేక ఘర్షణలు జరిగాయి 91, 93, 97 ఒక 4-5 సార్లు వాళ్ళ మధ్య కూడా అనేక కారణాల రీత్యా జరిగినాయి ఘర్షణ ఈ ఘర్షణలో కుకీలు అధిక సంఖ్యాకులుగా ఉన్న ప్రాంతాలను వదిలిపెట్టి నాగాలు అధిక సంఖ్యాకులుగా ఉండే ప్రాంతాలు ఆల్మోస్ట్ డిమార్కేట్ అయిన ఏరియాస్ మూడుకి సంబంధించి 24% నాగాలు 16%
వీళ్ళు ఉన్న దానికి డిమార్కేట్ అయ్యి చిన్న తెగలుగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 7-8% వాళ్ళు కూడా వాళ్ళకు కూడా భాషలు ఉన్నాయి మీరు పరపాటన కూడా మైతీల భాషో లేదా కుకీలు నాగాలకు సంబంధించిన భాషో ప్రధాన భాషగా ఉందనుకోవక్కర్లేదు కానీ వీళ్ళందరూ లింక్డ్ లాంగ్వేజ్ మొత్తం ఈశాన్య భారతదేశంలో ఇంగ్లీషు మేము వర్క్షాప్లకు వెళ్తే ఇంగ్లీష్లో చెప్పండి అంటారు వాళ్ళ గ్రూప్ డిస్కషన్స్ మాత్రం వాళ్ళ ఏ ట్రైబ్కి ఆ ట్రైబే కూర్చుని వాళ్ళ భాషలో మాట్లాడుకుని మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేసి అంటే ఏ భాష నుంచైనా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తారు హిందీలోకి కాదు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఇంకొకటి ఈశాన్య భారత మొత్తానికి మణిపూర్కి కూడా అప్లై అయ్యే విషయం ఏంటంటే క్రిస్టియన్ మిషనరీస్ అక్కడ పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత లిటరసీ చాలా ఎక్కువగా పెరిగింది ఉత్తర భారతం కంటే అందరూ ఎక్కువే ఉంటారు అనుకోండి దక్షిణ భారతంలో చాలా రాజ్యాల కంటే 86% లిటరసీ మీకు ఈశాన్య భారతంలో కనిపిస్తుంది అట్లాగే నాగాలు ఒక వారియర్ తెగగా ఒక యుద్ధ తెగగా ఉన్న నాగాలు మినహాయిస్తే మిగిలిన తెగలన్నిటిలో వంశపారంపర్య హక్కులు కానీ ఆస్తి హక్కులు కానీ స్త్రీలకి సంక్రమిస్తాయి కుటుంబ పోషకులుగా స్త్రీలు ఉంటారు కుటుంబానికి సంబంధించిన ఆస్తులు కూడా ఆడవాళ్ళకి మణిపూర్లో కొన్ని తెగలకి అట్లనే మేఘాలయ వీటన్నిటిలో డిఫరెంట్ ట్రైబ్స్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అంటే హిందూ వారసత్వ ఈ సందర్భంలో యూసీసీని కూడా చెప్పుకోవాలి మనం దీంట్లో మనం ఏదైతే చెప్తున్నామో హిందూ వారసత్వ హక్కులు అని ఏదైతే చెప్తున్నామో ట్రైబ్స్ అందరూ హిందువులని ఏదైతే చెబుతున్నా ఇది ఎంత అబద్ధ ప్రచారమో వాళ్ళ ఆస్తి హక్కులను చూస్తే మీకు అర్థం అవుతుంది కాబట్టి ఈ ఆస్తి హక్కుల పరంపరలో కూడా వాళ్ళేమి మన భారతవంతో సంబంధం ఉన్న వాళ్ళుగా ఉండరు ఈ నేపథ్యంలో అంటే ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాలు వారసత్వ హక్కులు వివాహం ఇతర అనేక అంశాలు కలిగి ఉన్న తెగలు అక్కడ ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరినీ చదువుకి దగ్గర చేసింది క్రిస్టియానిటీ కాబట్టి వాళ్ళ స్థానికంగా జంతువుల్ని కొలిచే ప్రత్యేకమైన ఆచారాలు ప్రత్యేకమైన దేవతలు వాళ్ళందరికీ విడివిడిగా ఉన్నారు వాళ్ళు పుట్టుకగా భావిస్తున్న కొండలు మౌంట్ చోరు ఒకటి ఇంకొకటి ఒకటి ఈ 2-3 కొండలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మైతీలు కుకీలు కూడా ఉమ్మడిగా మేము ఇక్కడి నుంచే పుట్టుకొచ్చామని చెప్పుకుంటూ ఉంటారు అంటే ఇవాళ ఈ సంక్షోభంలో పైచేయిగా ఉన్న మైతీలు కానీ కుకీలు కానీ వీళ్ళు ప్రధానమైన ఈ సోకాల్డ్ హిందుత్వంలో భాగంగా ఉన్నారు అని అనుకోవడానికి ఏమీ ఆధారం లేదు వాళ్ళు దీంట్లో అనుకుంటున్నప్పటికీ వాళ్ళ అస్తిత్వం వాళ్ళ దేవతారాధనలు ప్రత్యేకంగా లోకలైజ్డ్గానే ఉన్నాయి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడున్న కాన్ఫ్లిక్ట్లో ఇది ఇవాళే మొదలైందా అంటే కాదు ప్రత్యేక అధికారాలు చట్టం వాళ్ళ కుటుంబాల్లో స్త్రీలకి పురుషాధిక్యత నుంచి రక్షణ ఉన్నప్పటికీ ఎక్కడైతే ఆర్మీ తన ప్రత్యేక అధికారాల చట్టం కింద ఆక్రమణలకి అంటే ఎవరికి చెప్పకుండా ఎవరినన్నా అరెస్ట్ చేయడానికి ఇళ్లల్లో జొరబడ్డానికి వాళ్ళ మీద ఏదైనా చేయడానికి కాశ్మీర్లో మాదిరిగా హక్కులు కలిగి ఉందో బార్డర్ అనే పేరు మీద మణిపూర్కి బార్డర్ ఉంటుంది మయన్మారు అక్కడ కూడా ప్రధానమైన కాన్ఫ్లిక్ట్ ఈ మధ్యకాలం అంటే 90ల నుంచి మొన్నటి వరకు కూడా ప్రధానమైన కాన్ఫ్లిక్ట్ ప్రధానమైన తగాదాలు వాళ్ళ మధ్యలో కొన్ని కొన్ని ఘర్షణలు జరిగినాయి కానీ తగాదాలు వాళ్ళ ప్రధాన వైరుధ్యం భారతదేశ సైన్యంతో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కనుకనే మీకు 91లో ఇరోన్ షర్మిల దీనికి దారితీసిన సందర్భంలో ఆర్మీ రేప్ అక్కడ మొత్తం ఈశాన్య భారతంలో ప్రచురితంలో ఉన్న ఒక పదం ఏంటంటే ఆర్మీ రేప్ సైన్యం యొక్క స్త్రీల మీద జరిగే అత్యాచారం అది భారత చట్టాల కిందకు రాకుండా సైన్యమే విచారిస్తుంది అనే లా ఏదైతే ఉందో దీన్ని ఎత్తిపారేయమనేది ప్రధాన డిమాండ్ కింద భారత ప్రభుత్వంతో వాళ్ళు వైరుధ్యంలో ఉన్నారు దీని మీద అనేక పోరాటాలు చివరికి మైటీ స్త్రీలు ఆనాటి మైటీ స్త్రీలు నగ్నంగా పూర్తి నగ్నంగా వాళ్ళ గవర్నర్ అసెంబ్లీ ఎదుట గవర్నర్ ఎదుట ప్రదర్శన జరగడాన్ని కూడా బహుశా మీకు ఎవరికన్నా గుర్తుంటే మళ్ళీ ఇప్పుడు అది వైరల్ అవుతోంది ఆ వీడియో అది వేరే కాంటెక్స్ట్లో వాళ్ళు చేస్తున్నారు కానీ అప్పటి నుంచి అది ఉంది నేను చెప్పదలుచుకున్న విషయం అది అంటే కాన్ఫ్లిక్ట్ ఎవరి మధ్య ఉంది ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మనకు అందరికీ తెలుసు వాళ్ళ చరిత్ర వాళ్ళు చాలా కన్వీనియంట్గా అసలు అక్కడ ట్రైబల్స్ ఆదివాసులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ముందుకి వెళ్ళడం కోసం చేస్తున్న
ఎన్ని విజ్ఞాపనలు అయితే చేశారో వాటన్నిటిని వాళ్ళు పెడచెవిన పెట్టారు. ఆ 70 లో వీళ్ళు హిల్ ఏరియా కమిటీ హెచ్ఏసి అంటారు, అట్లనే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఆఫ్ మణిపూర్ ఈ రెండు తీసుకొచ్చారు 70లో, అంటే స్టేట్ ఏర్పడినప్పుడు. అప్పటి నుంచి హిల్ ఏరియా కమిటీలో ఇవాళకి కూడా 19 మంది ఎమ్మెల్యేస్ ఉంటారు. దానికి అధ్యక్షుడిగాను చైర్మన్గా ఉండాల్సింది, దాని కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉండాల్సింది కుకీసే. ఎందుకంటే భూమి 90% కుకీల దగ్గరే ఉంది, హిల్ ఏరియా అంతా వాళ్ళ కిందే వస్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటి అంటే, లాస్ట్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కూడా చైర్మన్గా ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు. కాన్ఫ్లిక్ట్ పైకి కనపడేది, మనం హాహాకారాలు చేసేది, ఏదో ఊరేగింపులు జరిగినాయి అని కాదు. అసలు జరిగిన గొడవ అంతా ల్యాండ్కి సంబంధించి, భూమికి సంబంధించింది. ఎప్పుడైతే హిల్ ఏరియాస్ కమిటీస్ నుంచి హెచ్ఏసి నుంచి వాళ్ళ అధికారాలని గుంజేసుకొని వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఏదైతే నువ్వు ప్రామిస్ చేసావో, వాగ్దానం చేసావో అది చేయనివ్వలేదు ఇన్ని సంవత్సరాల నుంచి, 30 ఏళ్ళ నుంచి. ఫలితం ఏమైంది, ఆ కాన్ఫ్లిక్ట్ కొనసాగుతూ వచ్చాయి. ఇవాళ అది ముదిరి ముదిరి పాకనబడింది. ఇప్పుడు మేటీలు ఏమంటారు, ఈ గొడవలకు ముందు జరిగిన విషయం ఏంటి, ఈ 53% ఉన్న మేటీళ్ళు దాదాపుగా 60% సీట్లు అసెంబ్లీలో వాళ్ళకున్నాయి, మెజారిటీ బీజేపీకి వచ్చింది. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో వాళ్ళని పెడచెవిన పెట్టి ఉండొచ్చు, నిద్రపోయి ఉండొచ్చు, పదవి వస్తే చాలనుకుని ఉండొచ్చు, వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉండొచ్చు. కానీ బ్లెటెంట్గా అంటే నిర్దాక్షిణ్యంగా వీళ్ళని చంపేయాలి, వీళ్ళని అణచేయాలి, వీళ్ళని తోలేయాలని కాంగ్రెస్ అనుకున్నారు. వాళ్ళ గోళ్ళలో వాళ్ళు ఉన్నారు, నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవం. వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ జరిగినప్పుడు కూడా అప్పటికప్పుడు ఏదో ఇట్లా పూసి సరిపెట్టే పని చేశారు తప్ప కాన్ఫ్లిక్ట్కి మూలాలను సరిచేయాలని వాళ్ళు అనుకోలేదు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన, వాళ్ళ అధికారంలోకి రాకముందు కూడా వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వీళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం. ఎందుకంటే వాళ్ళకి అట్లనే ఈశాన్య భారతంలోకి ఈ 15 సంవత్సరాల్లో జరిగిన కొత్త పరిణామం ఏంటంటే, మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టుగా అసలే ఆదివాసీ భూములకి సంబంధించి అనేక విషయాల్లో ఘర్షణలు కొనసాగుతూ ఉండగా ఈ హిందుత్వ అనే కొత్త పాముని కూడా అక్కడ ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టిన తర్వాత వీళ్ళ ప్రచారాలు బాగా పెరిగాయి. ఇక్కడ క్రిస్టియానిటీ నుంచి మత మార్పిళ్ళు చేయడం, ఘరవాపసీలు ఇవన్నీ కూడా ఊపందుకున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఏదైతే వీళ్ళు మొదలుపెట్టారో, మనము మెజారిటీ మతస్థులమైన మనము, మిగిలిన ఇతరులు అల్పసంఖ్యాకులైన ఇతరులు, ఈ భావాన్ని కూడా చాలా బలంగా ఈశాన్య భారతదేశంలో ఇవాళ బీజేపీ సక్సెస్ఫుల్గా సంఘ పరివారం ప్రవేశపెట్టగలిగింది. మణిపూర్ దానికేమీ మినహాయింపు కాదు. ఆ నేపథ్యంలో మెజారిటీగా ఉండే మైతీలు ఎవరైతే, కొంతమంది అందులో బీసీలుగా ఉన్నారు, రాజులు అగ్రవర్ణాలని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారో, వీళ్ళు 60% బీజేపీతో మెజారిటీగా ఉన్నారు. దాంట్లో అందరూ ఉన్నారని చెప్పలేం కానీ మెజారిటీ బీజేపీతో ఉన్నారు, మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీతో ఉన్నారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా దాని నుంచే, ఆ సమూహం నుంచే వచ్చారు. ఇక్కడ వాళ్ళు ఒక డిమాండ్ పెడతా ఉన్నారు మైతీలు చాలా కాలం నుంచి. దానికి కారణం ఏంటంటే ఇంఫాల్ వ్యాలీలో మెయిన్గా వీళ్ళు ఉన్నారు, చదువు రీత్యా కానీ, ప్రభుత్వ ఉద్యోగాల రీత్యా కానీ, లేకపోతే మణిపూర్లో వచ్చే టూరిజం ఆదాయం ఏదైతే ఉందో దీంట్లో 80% మేతీలు పొందుతున్నారు. హిల్ ఏరియాస్లో ఉండే కుకీలు చదువులో వెనుకబడి ఉన్నారు వీళ్ళతో పోలిస్తే. అట్లనే ఆదాయపరంగా చూసినప్పుడు వాళ్ళు భారతదేశ ఆదివాసీలు అందరిలాగే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కిందకి, అంటే అత్యంత నిరుపేదల జాబితాలోకి వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన ఆదాయ వనరు ఆ కొండల మీద పండే పంటలు, సాంప్రదాయ పంటలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే. రెండోది, మనకు అందరికీ తెలుసు ఈశాన్య భారతదేశంలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి, మార్కెటింగ్ ఒక ప్రాబ్లం. తర్వాత దానికి తోడు ఈ మధ్యకాలంలో ఈశాన్య భారతం అంతటిలో విధ్వంసకర అభివృద్ధి యొక్క వినాశకర ఫలితాలు కనబడుతున్నాయి. చాలా ఫ్రజైల్గా అంటే సున్నితంగా ఉండే ఈ హిమాలయ పర్వతాల్లో, ఇప్పుడు ఉత్తరాఖండ్, హిమాచల్ నిన్న మొన్న వరదల్లో మునగడం మీరు చూస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ భారీగా నడవడం వల్ల సాంప్రదాయ ఆదాయ వనరులు బాగా దెబ్బతిన్నాయి. దాంతో ఒక పక్కన గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఇతర ఆదాయ వనరుల్లో మాకు భాగం కావాలి అని
కొత్తగా చదువుకుంటున్న ఈ కుకి నాగాలు ట్రైబల్స్ కి సంబంధించిన యువత యొక్క డిమాండ్ రావడం సహజమైన విషయం. మరోవైపున దాని రిటాలియేషన్ లో ఆదాయం పొందిన మేటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అధికారం అండతో కొన్ని పిటిషన్లు దాఖలు చేశారు మమ్మల్ని ఎస్టీ హోదా ఇవ్వండి అని. వీళ్ళు ఎప్పుడైతే ఎస్టీ హోదా అడిగారో వాళ్ళు భయపడ్డారు. ఏమనంటే ఎస్టీ హోదా ఇచ్చేస్తే ఇక మాకు వచ్చే ఆ 10% ఉద్యోగాలు కూడా మాకు రాకుండా పోతాయి, మా పరిస్థితి ఏంటి. రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది, వీళ్ళకి ఎస్టీ హోదా ఇస్తే మణిపూర్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ఉల్లంఘన జరుగుతుంది. మనందరికీ తెలుసు మన 1/70 మాదిరిగా నాన్ ట్రైబల్స్ ఎవరు కూడా కుకీల యొక్క భూమిని కొనుక్కోవడానికి లేదు. మేతీల దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళు కనుక ఈ కొండ ప్రాంతాలన్నింటిలో భూములు కొండం మొదలు పెడితే మా పరిస్థితి ఏంటి. ఈ ఉన్న కాస్త మా చేతిలోంచి ఊడిపోతుంది. భారతదేశంలో మొత్తం ఆదివాసులందరి దగ్గర మనం భూమి గుంజుకున్న కథ ఇదే కాబట్టి భయపడ్డారు, సహజమైన విషయం. తర్వాత ఏం జరిగింది, పిటిషన్ దాఖలు చేస్తే సింగిల్ జడ్జి తీర్పిస్తాడు, దీన్ని మీరు మురళీధరన్ అని, దీన్ని మీరు పరిగణించవచ్చు, మీరు సిఫార్సు చేయొచ్చు అని చెప్పి ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు. సరే, దాని తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టులన్నీ అస్సాం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చాలా స్పష్టంగా బాబు నీ అధికార పరిధిలోకి ఇది రాదు, ఎవరిని ఎస్టీలోకి లేకపోతే ఇతర రిజర్వేషన్లోకో నాన్ రిజర్వేషన్లోకో చేర్చటం అనేది అది ప్రజాప్రతినిధుల సభల యొక్క అంటే వాళ్ళ అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటు కన్సిడర్ చేయాలి తప్ప అది ప్రతినిధుల సభకు సంబంధించిన అధికారం తప్ప న్యాయ వ్యవస్థకి ఇందులో వేలు పెట్టే హక్కు లేదు, నువ్వు ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావు అని మందలిచ్చింది. ఆ మందలిచ్చడానికి ముందే ఈ ప్రకటన రాగానే కుకీ స్టూడెంట్స్ ఫెడరేషన్ వాళ్ళు ఊరేగింపు అంటే ఈ దీన్ని ఆపండి అని చెప్పి మొదలుపెట్టారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎవరి దగ్గర అయితే వనరులు ఉన్నాయో అధికారం ఉందో వాళ్ళు కోర్టుల్లో పోరాడగలిగినట్టు వనరులు లేని వాళ్ళు పోట్లాడలేరు. ఇక వాళ్ళ దగ్గర ఏముంటుంది, జనం బలం ఉంటుంది కాబట్టి ఊరేగింపులు చేసుకుంటారు. ఊరేగింపులు వాళ్ళు చేస్తున్న సందర్భంలోనే రెండో వైపున మన ఢిల్లీ వాట్సాప్ ఐటీ సెల్ నుంచి ఒక వార్త ప్రముఖంగా మణిపూర్కి చేరుతుంది. ఏంటి వార్త, ఒక అమ్మాయి శరీరాన్ని టార్పాలిన్లో అంటే ఆఫ్టర్ పోస్ట్ మార్టం చుట్టబెట్టిన శరీరాన్ని పెట్టి ఈమె మెయితీ మహిళ, ఈమెని కుకీలు అత్యాచారం చేసి చంపారు, ఇంత ఘోరమా మన మహిళల పట్ల అనే ఒక మెసేజ్ ట్విట్టర్ వాట్సాప్ ఫేస్బుక్లో విస్తృతమైన ప్రచారం పొందుతుంది. పొందిన తరువాత మెయితీలు కూర్చొని దీనికి ప్రతీకారం చేయాలని నిర్ణయించుకుంటారు. ఇది జరిగిన విషయం 4 ముందు జరిగిన విషయం. ఇప్పుడు దీన్ని అందరూ ఆల్మోస్ట్ ఆల్ట్ న్యూస్తో సహా అందరూ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ రకమైన ఫేక్ న్యూస్ భారీగా ఇంటర్నెట్ బంద్ కాకముందు 5 నుంచి బంద్ అయింది. బంద్ కాకముందు మణిపూర్లో విస్తారంగా దీన్ని సంఘ పరివార శక్తులు మేటీ గ్రూపుల్లో షేర్ చేశాయి అని చెప్పి. దీనికి ఫలితం ఏమైంది, ఒకటి ఎటు భూమికి సంబంధించిన వివాదం ఉంది, రెండోది మేము ఎక్కడ మా సంతానం పెరిగితే మేము ఎటు పోవాలి అనే ప్రశ్న ఉంది, రెండో వైపున కుకీల భూమిని కొనడానికి వీల్లేదనేది చట్టం ఉంది, కాబట్టి ఏం చేయాలి, దానికి తోడు ఇతరులు మేము అనే వాదన ఉంది, అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకులు, మనకి గుజరాత్ మోడల్ ఉంది, దీన్ని రెచ్చగొట్టడానికి అవసరమైన అధికార యంత్రాంగం ఉంది. మేలో ఇది జరిగితే ఏప్రిల్లో కుకీలకి సంబంధించిన కుకీ ట్రైబ్కి చెందిన డిఐజీ ఎవరైతే ఉన్నారో పోలీస్ జనరల్ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అధికారంలో ఉన్న అంటే అధికార పదవుల్లో ఉన్న అధికారులు ఎవరైతే కుకీలకు చెందిన వాళ్ళు ఉన్నారో ఐఏఎస్ క్యాడరు ఐపీఎస్ క్యాడరు వీళ్ళందరినీ అప్రధాన్యమైన పోస్టులకి ప్లాండ్గా ఏప్రిల్ నెలలో మార్చి నెలలో వాళ్ళు అధికారంలోకి రాగానే చేసిన పని మనకు కనపడుతుంది. అంటే ఇదేదో స్పాంటేనియస్గా ఆ పూట పంచాయతీ పెట్టుకొని తగాదాలు పడ్డారని ఏదైతే మీడియా చెప్తుందో అది ఎంత అబద్ధం అనేది ఈ ప్రిపరేషన్స్ నిరూపిస్తున్నాయి. తర్వాత ఇక 4 నుంచి వాళ్ళు రెడీ అయిపోయారు. ఎన్ని వేల మంది, ఎంత వందల మంది, వేల మంది ఏ కుకీ గ్రామాల మీద, ఇంఫాల్ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నిటి మీద దాడి చేస్తారు అనేది. ఇప్పటికి దాదాపుగా ఒక 2,000-2,500 ఇళ్ళు తగలబెట్టారని, ఒక 19 గ్రామాలు కంప్లీట్గా నాశనం చేశారని నివేదికలు అందుతున్నాయి. నివేదికలు అందుతున్నాయి అని నేను ఎందుకు చెప్తున్నానంటే నెట్ బంద్ చేయటము, స్వతంత్ర
వార్తాహరుల్ని గాని సహాయ బృందాలను గాని అక్కడికి అనుమతించకుండా నెట్ కంప్లీట్ గా బంద్ చేసి ఒక ఇనప తెరని అక్కడ దించారు కాబట్టి ఎంత జరిగింది అనేది మనం అక్కడక్కడ నుంచి వచ్చిన భోగట్ట తప్ప ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం 200 మంది మరణించారని 60,000 మంది శరణార్థి శిబిరాల్లో ఉన్నారని అయితే నాకు సంబంధించి మే నెలలో ఎంక్వైరీ చేసినప్పుడే మండుతున్నప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడే చాలా స్పష్టంగా అక్కడ ఉన్న మా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ మేమెవ్వరము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే దశలో లేదు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఏ ఆర్మీని అయితే వాళ్ళు వ్యతిరేకించారో ఆ ఆర్మీ శిబిరాల్లో అన్న ఉంటాం కానీ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లో ఉండము ఎందుకంటే మమ్మల్ని రాత్రికి రాత్రి చంపేస్తారు సరే శరణార్థి శిబిరాల్లో గవర్నమెంట్ ఈ 60,000 మందికి ఇవాల్టికి కూడా తిండి సరిగ్గా పెట్టడం లేదు వైద్య సదుపాయాలు లేవు కనీసం టాయిలెట్ కు పోవడానికి కూడా అరేంజ్మెంట్స్ లేకుండా వారు 3 నెలల నుంచి వాళ్ళు అందులో మగ్గుతున్నారు ఇదంతా ఒక భాగం పిల్లలు కూడా మరణిస్తున్నారు అధిక సంఖ్యలో మరణిస్తున్నారు ఢిల్లీ నుంచి కేరళ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వైద్యుల బృందాలు మేము అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందిస్తామంటే కూడా గవర్నమెంట్ దాన్ని నిరాకరించింది వెళ్ళిన వాళ్ళని కూడా తిరిగి పంపించేసింది ఇది ఒక భాగం రెండో భాగం నేను ఈ స్త్రీలకు సంబంధించిన విషయంలో వస్తాను ఈ వచ్చే ముందు ఇంకొక విషయం చెప్పాలి అదేంటి అంటే ఈ ఈ భూభాగానికి సంబంధించిన తగాదాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ మొత్తం వ్యవహారం మీద మాట్లాడుతున్నది ఏమిటి ఒకటి వాళ్ళు గంజాయి పెంచుతారు రెండోది డ్రగ్స్ చేస్తారు మూడోది వీళ్ళు మయన్మార్ నుంచి వచ్చిన కాందిసీకులు ఈ మూడు వాదనల వల్ల కుకీలు అసలు ఇక్కడ స్థానికులు కారు అన్న దగ్గర మురిళ్ళు మొదలుపెట్టారు అంటే వాళ్ళు ఒక జాతి నిర్మూలనకి సంబంధించిన పథకాన్ని ప్రధాన భూభాగం నుంచి ఈ ఫేక్ న్యూస్ ద్వారా ఆమోదం పొందే ప్రయత్నంలో ఉన్నారు ఈ మూడు వాదనలు మనం చూద్దాం మీరు ఎప్పుడైనా మన నారాయణ్ ఖేడ్ అటువైపు వెళ్ళారా కొండల్లోకి మహారాష్ట్ర బోర్డర్కి వెళ్ళారా చక్కగా గంజాయి పెంచుతారు మీరు భారతదేశంలో ఎక్కడ కాస్త తక్కువ ప్రొటెక్షన్ పోలీస్ ఫోర్స్ ఉన్న దగ్గర ఎక్కడ వెళ్ళినా గంజాయి పెంచుతారు కొంత అనుమతితో పెంచుతారు కొంత అనుమతి లేకుండా పెంచుతారు మన పాడేరు నుంచి కేజీలు కేజీలు రావడాన్ని మనం చూస్తాం అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఈశాన్య భారతానికి పరిమితమైంది మొత్తం భారతదేశంలో ఇది ఉంది దీనికి ప్రధాన కాపలాదారులు ప్రభుత్వము పోలీసు యంత్రాంగము అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు వాళ్ళు అండ లేకుండా గంజాయి పెంచడం భారతదేశంలో అయ్యే పని కాదు ఇప్పుడు మీరు కొత్తగా ఏమంటున్నారు డ్రగ్ అంటున్నారు డ్రగ్స్ వాళ్ళు డ్రగ్స్ మాఫియా నార్కో టెర్రరిజం అని పేరు పెట్టారు దాన్ని మరి నార్కో టెర్రరిజం అయితే నీ ఆర్మీ పోస్టు ప్రతి 5 కిలోమీటర్లకి నీది ఒక ఆర్మీ పోస్ట్ ఉంది మీరు ఏ గాడిదలు కాస్తున్నారని అడగాలిగా కేంద్ర ప్రభుత్వాన్ని నీకు అపరిమితమైన హక్కులు ఉన్నాయి అఫ్జా కింద నువ్వు పోయి ఏ ఇంట్లో జరబడ్డా ఎవరిని అరెస్ట్ చేసినా అడిగే దిక్కు లేదు సివిల్ రైట్స్ లేవు అక్కడ అట్లాంటి సందర్భంలో సడన్ గా నార్కో టెర్రరిజం ఎట్లా వచ్చిందంటే నీ ఆర్మీ మొత్తాన్ని పీక్ పడే అక్కడి నుంచి ఇంత చేతగాని ఆర్మీ అయితే అంతకుమించి ఏం చెప్పలేదు అంత చిన్న రాష్ట్రం అది చిన్న రాష్ట్రంలో ప్రతి 5 కిలోమీటర్లకి నీకు ఆర్మీ పోస్ట్ ఉంది కానీ నువ్వు నార్కో టెర్రరిజాన్ని నేను కమ్ చేయలేకపోయినాను అంటావు ఇంక టెర్రరిజాన్ని ఏం చేస్తాం రెండోది గత 5 ఏళ్లలో ఒక 24 ఆర్మీ పోస్టులు బోర్డర్లో పెంచావు గత 2 సంవత్సరాల నుంచి నువ్వు ఇంటింటికి రోహింగ్యా ముస్లింలు వెతకడం అనే పేరు మీద ఇంటింటి సర్వే చేశావు ఇంటింటికి సర్వే చేస్తారు హిల్ ప్రాంతంలో కుకీలు ఇళ్లలో జోరబడి ఆ దానికి సంబంధించిన రేపులు కూడా బయటికి రాలేదు అవి కూడా రిపోర్ట్ అయ్యి సో ఇంటింటి సర్వే చేశావు నమోదు చేశావు రోహింగ్యాలను ఎత్తిపారేయటం అనే పేరు మీద 5 ఏళ్ళు ఏది కొండంద వెలికిని పెట్టారని 5 ఏళ్ళు కష్టపడి 100 మందిని మేము నా గుర్తించామని చెప్పాం ఇన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళు రోహింగ్యాలని మాట్లాడుతున్నాం అంటే నీ బార్డర్లో నువ్వు పెట్టిన పోస్టులు నీ బార్డర్ ఫోర్సులు నీ ఆర్మీలు ఏం చేస్తున్నాయి చొరబాటుదారులు వస్తుంటే నిద్రపోతున్నాయా అంటే హ్యాండ్ఫుల్గా ఉన్న అతి తక్కువ సంఖ్యాతులుగా ఉన్న ప్రజలు మొత్తం నీ మైటీ ఆర్మీ కంటే పవర్ఫుల్లా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అసలు అంటే తలకాయ ఉన్నాడు ఎవడన్నా ఈ వాదనలు ఒప్పుకుంటాడా ఇది ఒక భాగం రెండో భాగం అస్సాం మాదిరిగా
మాకు కూడా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి పెట్టండి అనేది కూడా మైటీలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మైటీల మెయిన్ డిమాండ్స్ లో ఇదొకటి. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కుకీలు అసలు ఇక్కడ వాళ్ళు కాదు, చొరబాటుదారులు. చొరబాటుదారులు అయితే వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి 1884 ఈస్ట్ నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ లా అమెండ్మెంట్ బ్రిటిష్ వాళ్ళు చేసిన లా నుంచి వాళ్ళని అక్కడ గుర్తింపు వాళ్ళకు ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు చొరబాటుదారులు ఎట్లయితారు, మాట్లాడాలి కదా. మరి మొన్నటిదాకా వాళ్ళతో కలిపి నేను పుట్టింది ఈ కొండ మీద అని రెండు కొండల మీద వాళ్ళతో కలిపి నువ్వు అన్ని రకాల రిచువల్స్ పూజలు చేసినవు కదా, ఇవాళ కొత్తగా వాళ్ళు ఎట్లయినారు చొరబాటుదారులు అంటే దీనికి వాళ్ళు చూపిస్తున్న ఆధారం ఏంటంటే కేవలం ఒక మణిపూర్లోనే కాదు, ఇప్పుడు నాగాలాండ్లో నాగాలు ఉన్నారు, అదే 24% మణిపూర్లో కూడా ఉన్నారు. అట్లనే కుకీలు మీకు అల్పసంఖ్యాకులుగా మిజోరంలో ఉన్నారు, మేఘాలయలో ఉన్నారు, మయన్మార్లో ఉన్నారు. అందుకనే మీరు చూస్తే మొన్న ఒక 2-3 రోజుల క్రితం మిజోరంలో చాలా పెద్ద ఎత్తున ఊరేగింపులు స్టార్ట్ అయినాయి, అస్సాం మిజోరంలో కూడా ఈ మైతీల వీటికి వ్యతిరేకంగా. కాబట్టి భిన్న ప్రాంతాల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు చొరబాటుదారులు అయిపోతారా? నేను అంటుంది నువ్వు ఇంటింటి సర్వే చేసి ఇళ్లలోంచి జనాల్ని గుంజుకొచ్చినా కూడా నీకు దొరకని రోహింగ్యాలు సడన్ గా ఈ అల్లర్లు నువ్వు ప్రారంభించిన తర్వాత ఎందుకు పెద్ద వాదన కింద బయటకు వచ్చింది అనేది ప్రశ్న. తర్వాత ఇక్కడ ఇక స్త్రీల మీదకి సంబంధించింది, దీన్ని మనం 2-3 విషయాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, సంఘ పరివారము సావర్కరు స్త్రీల మీద జరిగే రేపుల్ని ఒక అస్త్రంగా వాడాలి, ఒక సముదాయానికి వ్యతిరేకంగా అని సిద్ధాంతీకరించిన హిందుత్వం అనే పుస్తకంలో సిద్ధాంతరీకరించిన సావర్కరు మనకు మళ్ళీ మయన్మార్ నగ్న ప్రదర్శనలో కనపడతాడు. అంటే ఆ గుంపులో సావర్కర్ ఉన్నాడు, ఉండకుండా ఎట్లుంటాడండి, ఆయనేగా చెప్పింది. కాబట్టి ఇది ఏదో మయన్మార్కి పరిమితమైంది కాదు, ఒక బిల్కిస్ బానో నిందితుల్ని విడుదల చేయటమే కాదు, బిల్కిస్ బానో నిందితుల్ని తయారు చేయడంలో ఈ హిందుత్వ పుస్తకం ఉంది, ఈ సావర్కర్ ఉన్నాడు. ఇవాళ మణిపూర్లో గుజరాత్ మోడలే యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ అమలు జరుగుతుంది, అసలు మినహాయింపు ఏం లేదు. ఆ ఘటనా క్రమం అంతా మీరు చూడండి, ఫేక్ న్యూస్ క్రమం అంతా మీరు చూడండి. రాజధర్మాన్ని నిర్వర్తించకుండా నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చున్న ముఖ్యమంత్రిని మీరు చూడండి. ప్లాస్టర్ వేసుకొని కూర్చోవడం ఒకటే కాదు, అసలు ఇది కాదు ఇంకా చాలా జరిగినాయి, 1000 పైన ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పగలిగిన ప్రకటించగలిగిన ఆ పరిస్థితి చూడండి మీరు. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ స్త్రీల మీద దీనికి వెళ్దాం, దీని మీద ప్రధాన స్రవంతి పరిచయాలు వాదోపవాదాలు మాట్లాడదాం. ఒకటి, మే 4 జరిగింది, మే 18 మిత్రులారా వాట్సాప్లో దీన్ని ఖండించడం అనే పేరు మీద మనవాళ్ళు పెడుతున్న పోస్టులు కూడా దాని వర్ణన అంత చేయక్కర్లేదు. ఆ ఘటనకు సంబంధించిన ఘోరాన్ని చెప్పే పరిస్థితుల్లో దాన్ని గ్రాఫిక్ డిపిక్షన్ చేయకండి దయచేసి, అది కూడా ఒక రకంగా స్త్రీల శరీరాల్ని మళ్ళీ ప్రదర్శనకు వేదికగా చేయడమే. గ్లోరిఫికేషన్ అంటే స్త్రీల మీద జరిగే అత్యాచారాలని ఒక స్పెక్టకిల్గా ఒక ప్రదర్శనార్హమైన వస్తువు కింద ఎగ్జిబిషన్లో పెట్టడమే, కాబట్టి దాని కౌంటర్ పేరు మీద అట్లాంటిది కూడా చేయకండి. ఈ స్త్రీలు ఎవరైతే వీళ్ళని దాంట్లో కార్గిల్ యోధుడి భార్య ఉంది, లేకపోతే తమ్ముడిని చంపేశారు, ఆమె మీద అత్యాచారం చేశారు, ఇదంతా ఒక భాగం. 18వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, జూలై 8లో 78 రోజుల తర్వాత దాని మీద ప్రధాని నోరిపుతారు. ఎందుకంటే అంతకుముందు క్రితం 2 రోజుల క్రితం ఏమవుతుంది అంటే అది వైరల్ అవుతుంది, దాన్ని చీఫ్ జస్టిస్ చూస్తారు, చూసిన తర్వాత ఆయన అంటారు దీని మీద మీరేం చేయకపోతే మేము చేస్తాం అంటారు. పార్లమెంట్ సెషన్లు వర్షాకాల సెషన్ ప్రారంభమవబోతోంది కాబట్టి ఒక ప్రకటన చేయాలి, అది కూడా ఆయన ప్రారంభం రోజున పార్లమెంట్ సెషన్లో కాకుండా బయట ప్రకటన చేస్తారు. అంటే ప్రధాని మన దేశ పార్లమెంట్కి జవాబుదారీ కాదు, ఆయన దేనికి జవాబుదారీ కాదు, అఫ్కోర్స్ ఆయనకి ఇంటర్వ్యూలు ఇచ్చే ధైర్యము ప్రెస్ మీట్ పెట్టే ధైర్యము లేదు, ఆయన వచ్చేసి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు, అట్లా ఆయన చేశాడు. ఎందుకని ఈ మధ్యకాలంలో ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న, మే 4 జరిగితే మే 18నే కదా ఈ వీడియో రికార్డ్ అయింది, మే 4 జరిగితే మే 18 ఎఫ్ఐఆర్ దాఖలైతే జూలై 8 వరకు 56 ఇంచుల ఛాతీ అత్యంత సమర్థుడైన ప్రధానికి అత్యంత ఇంటెలిజెంట్ సమర్థవంతంగా పనిచేసే భారతదేశ
ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి దీని సమాచారం అందలేదా? అందకపోతే మీరు ఎట్లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్? ఘర్షణలు జరిగే చోటే కదా నువ్వు నివారించడానికి నీ పాత్ర అవసరము. అపోజిషన్ ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడి చేయడానికి కాదు కదా. అక్కడ నీ వైఫల్యం ఏంటనేది ప్రశ్న. రెండోది, అక్కడ ఉన్న అనసూయ గవర్నరు ఆమె చెప్తోంది మే 5వ తారీఖు నుంచి నేను గంటల ప్రాతిపదిక మీద ప్రతి సమాచారాన్ని హోమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి, ప్రధానమంత్రికి పంపిస్తున్నాను. ఆమె ఇంటర్వ్యూలో నిర్ద్వందంగా ఈ విషయం చెప్పింది. అంటే మే 4 జరిగితే కనీసం మే 5న నీ దగ్గరికి ఇది వచ్చేసింది. మరి నీ మనసు క్రోధంతోనూ వేదనతోనూ ఆ రోజు మే 5వ తారీఖున ఎందుకు నిండలేదు అని మేము అడుగుతున్నాం భారతదేశ మహిళలుగా. చీఫ్ జస్టిస్ మేము జోక్యం చేసుకుంటామని చెప్పే వరకు నీ క్రోధము నీ ఆవేదన ఎందుకు బయటికి రాలేదని అడుగుతున్నాం. ఎందుకు నోటికి జిప్పేసి కూర్చున్నావు అని అడుగుతున్నాం. అద్భుతమైన ప్రసంగాలు చేయగలిగిన మనిషి నోటికి జిప్పేసుకుని ఎందుకు కూర్చున్నావు అని అడుగుతున్నాం. ఇది ఒక ప్రశ్న. తరువాత ఈ మొత్తం కాలంలో ఇంత ఘోరాలకు సంబంధించి, ఇంత మరణకాండకు సంబంధించి ఆ ఘటనలో జరిగిందేంటి? వాళ్ళందరూ చెల్లా చెదిరై పారిపోయారు. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా లిటరల్గా అక్షరాలా పారిపోయారు. వాళ్ళని రెస్క్యూ చేస్తామని పోలీసులు తీసుకొచ్చి ఈ మంద కప్పచెప్పారని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. గుజరాత్లో కూడా ఇదే జరిగింది మీకు గుర్తుంటే. ఖచ్చితంగా ఇప్పుడు ఆ మందలకి పోలీసులు ప్రేక్షకులుగా ఈ మొత్తాన్ని వాళ్ళు వీక్షించారు. ఇంటర్నెట్ ఏమాత్రం జోక్యం చేసుకోకుండా మౌన పాత్ర వహించారు. మరి మన పోనీ ప్రధానమంత్రి గారంటే కర్ణాటక ఎన్నికల్లో బిజీగా చావు బతుకుల పోరులో ఉన్నారు. అమిత్ షా గారు కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓడిపోయిన మొహం వేసుకుని వెళ్ళారు కదా మణిపూరు. మరి ఏమి అక్కడ సేద తీరటంలో మునిగిపోయారా? 3 రోజులు 4 రోజులు ఉండి నువ్వు ఉద్ధరించింది ఏంటి బాబు? చాణక్యుడు అని పేరు కదా నీకు. ఎందుకని అల్లరి లాపలేకపోయినావు? ఈ అల్లరి లాపలేకపోయినావు ఒక భాగం. అసలు కనీసంగా మొట్టమొదట ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరైనా చేసే పనేంటి ఊర్లో గొడవలు అవుతుంటాయి? నలుగురికి సంబంధించిన పెద్దలను కూర్చోబెట్టి అరే నాయన మీ వాళ్ళకి చెప్పండి రా ఈ పంచాయతీలు పెట్టుకోకండి, ఈ గొడవలు మంచివి కాదు, అందరు కోర్టులు కేసులు ఎందుకురా సంపుటాలు సంపటాలని పెద్ద మనుషుల మాటలుగా చెప్పిస్తారు ఎక్కడైనా. కామన్ సెన్స్ ఇది. ఎందుకని ఈ అన్ని రకాల ట్రైబ్స్ని, ఆదివాసీ తెగల్ని పిలిచి వాళ్ళ పెద్దల్ని? ఎందుకంటే వాళ్ళ పెద్దలది చాలా సీరియస్ ఇష్యూ. పిలిచి కూర్చొని నువ్వు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు, నోరెందుకు ఇప్పలేదు, ఆ ఘర్షణలు ఎందుకు కొనసాగిస్తున్నారంటే దాంట్లో వీళ్ళ ప్రయోజనాలన్నీ నెరవేరుతున్నాయి. వీళ్ళ ప్రయోజనాలు ఏంటి? ఈ 3 నెలల నోరు మూసుకొని ఉండడానికి, ఈ మారణ హోమం కొనసాగించడానికి వీళ్ళ ప్రయోజనాలు ఏంటో వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ ట్యూబ్స్లో ఉంది చాలా స్పష్టంగా, మీరు చూడండి కరణ్ ఠాపర్తో ఇంటర్వ్యూలో ఏమంటాడు ఆయన, ఈసారి కుకీలు తప్పించుకోలేరు, మాకు ప్రభుత్వం అండుంది, ఇదంతా పద్ధతిగానే మేము చేస్తున్నాం, ఈసారి తప్పించుకోలేరు. అంటే అంతకుముందు ప్రయత్నాలు జరిగాయి, ఈసారి గవర్నమెంట్ మాది, పోలీస్కి మేము ఏర్పాటు చేసుకున్నాం, మిలిటరీ ఉంది, తప్పించుకోలేరు. అంటే దాని అర్థం ఏంటి? వి ఎలిమినేట్, వీళ్ళని తొలగించేస్తాం ఇక్కడి నుంచి. తొలగించడం అంటే ఏంటి? భౌతికంగా వాళ్ళని బార్డర్స్ దాటి తరిమేస్తావా, లేకపోతే శారీరకంగానే తొలగిస్తావా? అంటే రెండోదే ఆన్సర్ కనపడతాను. ఇది తొలగించేస్తామనే దాంట్లో హిందుత్వ ఎజెండా ఏంటి? అల్పసంఖ్యాకులు, ఈ అల్పసంఖ్యాకుల్లో ఇప్పటి వరకు వాళ్ళు బిల్డప్ చేసిన నెరేటివ్లో ముస్లిమ్స్ ఉన్నారు, ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా. అంటే ఒడిశాలోను, మధ్యప్రదేశ్లోను, రాజస్థాన్లోను చర్చిల మీద దాడులు జరిగిన అనేకానేక ఘటనలు ఉన్నాయి, రఘాహం స్టెయిన్స్తో సహా. అది కాకుండా ఇప్పుడు ఉత్తర ఈశాన్య భారతదేశంలో ప్రత్యేకించి ఇది ప్రారంభమైంది. ఏంటి అంటే క్రిస్టియానిటీ, ఘర్ వాపసీ. దీంట్లో 319 చర్చిల్ని తగలబెట్టారు. మెయిటీల్లో కొంతమంది కూడా క్రిస్టియానిటీలో ఉన్నారు, కానీ వాళ్ళు నోరు ఇప్పట్లా. 319 చర్చిల్ని తగలబెట్టారు మణిపూర్లో. అంటే సంఘపరివార ఎజెండాలో హిందువులు, మెయిటీలు హిందువులుగా మెజారిటీగా ఉన్నారు కాబట్టి, కుకీలు నాగాల్లో ఎక్కువ మంది క్రిస్టియానిటీ వైపు ఉన్నారు కాబట్టి ఈ ఎథ్నిక్ క్లిన్సింగ్ జరుగుతుంది. అంటే మీరు దీంట్లోకి వచ్చేసేయండి, లేకపోతే నోరు మూసుకోండి. ఇది ఒక భాగం. రెండో భాగం, ఈ స్త్రీల మీద జరిగే దాడుల్లో ఇంకొక ప్రముఖమైన
భాష్యం ఏదైతే సంఘ పరివారం చెప్తుందో దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. భారతమాత ఉంది, ఈ భారతమాత చక్కగా పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకున్న ఒక ఆధిపత్య అగ్రవర్ణ సంస్కృతికి సంబంధించిన భారతమాత. ఈమె చాలా పవిత్రమైంది. ఈమె పవిత్రతని కాపాడడానికి ఎవ్వరూ మన బోర్డర్స్ లో కానీ ఎవరు మాట్లాడినా మొత్తం లోకల్ గా అయితే సంఘ పరివారము గుండాలు వాళ్ళు దాడి చేస్తారు. బోర్డర్లో అయితే మన సైన్యము భారతమాత యొక్క పవిత్రతని ఆమె బోర్డర్ దీన్ని కాపాడుతూ ఉంటుంది, ఆమె గౌరవాన్ని కాపాడుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు కుకీ స్త్రీల మీద జరిగిన తర్వాత భారతమాత యొక్క పరువు ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో ఏమైనాయనేది మనం ఎవరు అడగకూడదు, కానీ ఆమెను కాపాడుతారు వీళ్ళందరూ. ఈ వాళ్ళు నిర్వచించిన భారతమాత పవిత్రతకి బయట ఉన్న స్త్రీలందరి మీద అత్యాచారాలు జరపవచ్చు. హత్రస్లో మా బిడ్డ కావచ్చు, లేకపోతే కథువాలో చిన్న చిన్నారి పాప కావచ్చు. అల్పసంఖ్యాకులు, ఆదివాసీలు, అణగారిన కులాలు, వర్గాలు, మతాలకి సంబంధించిన అత్యధికులైన ప్రజానీకం ఈ భారతమాత యొక్క పవిత్రత శీలము వాళ్ళు చెప్పిన వీరమాత వీరపత్నుల నిర్వచనాలకు భిన్నంగా ఉండే వాళ్ళ మీద దాడి జరగడం కూడా, అంటే సావర్కర్ అస్త్రంగా వాడడం అనేది ఆర్యజనని. చూడలే మీరు, మీకు మీరు చూసారా ఈ మధ్య గోడల మీద ఆర్యజనని అని? వీళ్ళు ఆర్యజనులు కాదు, అనార్య జననులు వీళ్ళంతా. ఈ అనార్య స్థానిక జననుల మీద ఏ రకమైన అకృత్యాలు చేయడానికైనా వాళ్ళ భావజాలం వాళ్ళకు అనుమతి ఇవ్వడమే కాదు, వాళ్ళని రెచ్చగొడుతుంది, దానికి ఆమోదం చెబుతుంది, అది వాళ్ళ హక్కుగా కూడా భావిస్తుంది భారతదేశాన్ని ప్యూరిఫై చేయడంలో భాగంగా. కాబట్టి ఈ భావజాలం యొక్క లోతును అర్థం చేసుకోకుండా మనం మణిపూర్ అల్లకల్లోలాన్ని అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. అట్లనే దీంట్లో కాబట్టి వాళ్ళ మణిపూరీ స్త్రీల మీద మైతీ స్త్రీలకు ఇలా జరిగిందనే, అంటే మైతీ స్త్రీల మీద జరిగింది కాబట్టి అసంఖ్యాకమైన కుకీ స్త్రీల మీద ఏమన్నా చేయొచ్చు అనే ఒక శాంక్షన్ని ఇది ఇస్తుంది. దీని కొనసాగింపులో అసలు స్త్రీల మీద జరిగే అకృత్యాలకు శాంక్షన్ ఇవ్వడం ఏంటి? ఒక భావజాలం అది ఏదన్నా కావచ్చు. మిత్రులారా, ఏమనుకోవద్దు కానీ ఆధిపత్యంలో ఉన్న ఏ కులం కానీ మతం కానీ, లేకపోతే ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద, ఒక దేశం ఇంకో దేశం మీద జరిగిన ప్రతి దాడిలోనూ స్త్రీల శరీరాల మీదే విజయ పతాకలు పాతేశారనేది మాత్రం మర్చిపోవద్దు మీరు. ఇది చరిత్ర. నాజీలు 12 కోట్ల మంది మహిళల్ని గ్యాంగ్ రేపులు చేస్తే నాజీ ఆర్మీ, దాన్ని ఈ పురుష ప్రపంచం, అంటే ఇది ఫెమినిజం గా అనిపించవచ్చు, 90ల వరకు వార్ క్రైమ్ కింద రేపుని గుర్తించలేదు. ఎందుకనండి గుర్తించలేదు? వార్ క్రైమ్ కింద రేపుని గుర్తించి విచారణ జరిపిన సందర్భం చూపించండి నాకు మొత్తం కోర్టులో నాజీజం మీద. కాబట్టి స్త్రీల మీద రాజ్యం కోసం, అధికారం కోసం, మతం కోసం, పవిత్రత కోసం జరిగే మీ యుద్ధాల్లో, భూమి కోసం జరిగే మీ యుద్ధాల్లో స్త్రీల యొక్క శరీరాల మీద దాడి జరిగిందనేది పుకారుగా అడ్డం పెట్టుకుంటారు అల్పసంఖ్యాకులను అణచేయడానికి. స్త్రీల శరీరాల మీద ప్రతిరోజు దాడి జరుగుతోందండి. మీకు కొన్ని సెలెక్టెడ్ సందర్భాల్లో మాత్రమే మీకు ఎందుకు కోపం వస్తుంది? మిగిలిన సందర్భాల్లో ఎందుకు రాదు? కాబట్టి స్త్రీల శరీరాల మీద జరగడం అనేది రెచ్చగొట్టడానికి పురుషుడి ప్రాపర్టీ, స్త్రీల శరీరం పురుషుడి ప్రాపర్టీ అది కదండి. పార్లమెంట్ సాక్షిగా మన ఆరోగ్య మంత్రి చెప్పాడు మ్యారిటల్ రేప్ని మేము ఒప్పుకోం, అది మన సంస్కృతి అని. కాబట్టి స్త్రీల శరీరాలని ఆస్తిగా పరిగణించే భావజాలం ఉన్నంతకాలం మీరు ఈ జాతులు, మతాలు, కులాలు, రాజ్యాల మీద జరిగే గొడవలన్నిట్లోనూ స్త్రీల శరీరాలే సమితలు. కాబట్టి ఈ పాపులర్ నోషన్లో ప్రత్యేకించి అవుట్రేజ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది నిరంతరాయంగా జరుగుతుంది, ఇంకా జరుగుతూ ఉంటుంది. దాన్నే బీరేంద్ర సింగ్ చెప్పాడు, అచ్చు పోసి ఆ మూసలోంచి వచ్చిన మనిషి అతను. కాబట్టి నిర్లజ్జగా అరే నేను మాట్లాడుతుంది ఎంత ఘోరమైన విషయం అనే రియలైజేషన్ ఉండి కూడా, రియలైజేషన్ లేదనుకోకండి, అతను డెలిబరేట్గానే చెప్పాడు. అమాయకత్వంతోనో అజ్ఞానంతోనో ఆ మాట చెప్పలేదు. దాని అర్థం ఏంటి అంటే 100 ఇన్సిడెంట్లు జరుగుతాయి, 1000 ఎఫ్ఐఆర్లు దాఖలవుతాయి, కొడుకుల్లారా మీరెవరు దిగులు పడకండి, మీరు కొనసాగించండి అని చెప్పాడు. అతను శాంక్షన్ ఇచ్చాడు. ఇది వాళ్ళ మీద జరిగిన అకృత్యాలకు సంబంధించిన విషయం. దాని కొనసాగింపు ఏం జరుగుతోంది? ముందు నిర్ఘాంతపోయింది ఐటీ సెల్, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది బయటకు వస్తుందని వాళ్ళు అనుకోలేదు, ఎందుకంటే మొత్తం మూసిపెట్టారు కదా. డిజిటల్ భారతదేశంలో
ఇంటర్నెట్ మూయటం అనేది ప్రజాస్వామ్యయుత ప్రవర్తనలో భాగం మనకి బీజేపీ పరిపాలనలో కాశ్మీర్ అంటే ఎక్కడ కూడా జరిగినా ఫస్ట్ జరిగేది నెట్ మూయటం వాళ్ళు నెట్ మూసే సందర్భంలో ఐటీ సెల్ మెసేజెస్ అన్ని ఎలిపోయి ఉంటాయి కానీ దానికి భిన్నంగా ప్రజలు వాళ్ళని రక్షించుకోవడానికి వీలు లేకుండా మూసేస్తారు ఐటీని కాబట్టి నెట్ మూసేశారు కానీ ఆ తర్వాత కోలుకున్న తర్వాత వాళ్ళు పెట్టిన మెసేజ్లు ఏంటి ఒకటి మీరు చూస్తారు యూపీ లో పంచాయతీ రాజ్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ల సందర్భంలో ఒక స్త్రీ వివస్త్రగా పోలీసుల్ని ఛాలెంజ్ చేసే ఒక వీడియో పెట్టారు రెండోది పెట్టి రెండోది మణిపూర్ లో మైతీ స్త్రీలు నగ్న ప్రదర్శన చేసిన దృశ్యాన్ని పెట్టారు పెట్టి ఏమంటారంటే 37 మంది కుకీలు తర్వాత ఈ స్త్రీలు పోలీసుల్ని ఆర్మీని ఆపటం కోసం శాంతి భద్రతలు కాపాడడానికి వెళ్ళిన వాళ్ళని ఆపటం కోసం అసలు మణిపూర్ లో ఉండే ఉద్యమకారులకు ఇది అలవాటు స్త్రీలను నగ్నంగా చేసి వీళ్ళ మీద ఎగదోలడం అనేది వాళ్ళకి అలవాటు కాబట్టి ఈ సిగ్గులేని మహిళల మీద రేప్ జరగడం తప్పు కాదు అది వాళ్ళు చెప్పిన వెర్షన్ సరే ఫాల్ట్ ఇది ఫేక్ న్యూస్ అని తేల్చడానికి 5 నిమిషాలు పట్టది ఇవాళ 5 నిమిషాల్లో దాని బండారం బయటకు వచ్చింది ఇది యూపీలో జరిగిందిరా మీరే సిగ్గుతో తలంచుకోండి అని చెప్పాల్సి వచ్చింది తర్వాత ఇది చేసింది మేటీ స్త్రీలకు సంబంధించిన ప్రదర్శన కుకీలు కాదు అని చెప్పాల్సి వచ్చింది కానీ పాపులర్ గాది నడుస్తోంది ఇవాళ్ళ కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని మనం వీలైనంత ఎక్కువగా దీని మీద మాట్లాడాలి ప్రచారం చేయాలి ఒక సి అంటే ఒక పోని అనుకుందాం స్త్రీల మీద పోలీసులకు వ్యతిరేకంగా కొంతమంది స్త్రీలు అక్కడ నిలబడ్డారని అనుకుందాం అంటే నీకు మిగిలిన కుకీ స్త్రీలందరి మీద ఇట్లా నగ్న ప్రదర్శన ఆ ప్రదర్శన ఎంత ఘోరమైన ప్రదర్శన వాళ్ళతో ఆడుకున్నారు అట్లాంటి ప్రదర్శనలు చేయడానికి మైతీలకు అనుమతి శాంక్షన్ అవుతుందా దానివల్ల రెండో ప్రశ్న అది అనుకుందాం ఒకవేళ అదే నిజమనే అనుకుందాం దానివల్ల నీకు శాంక్షన్ వచ్చేస్తుందా అనుమతి వచ్చేస్తుందా నువ్వు ఏదైనా చేయొచ్చని అంటే ఆర్మీకి అనుమతి ఉందా అలాంటి చేయడానికి ఈ సందర్భంలో ఇంకోటి చూడండి ఆర్మీ దగ్గర ఒక మణిపూర్ మొత్తాన్ని తగలబెట్టడానికి అవసరమైన సబ్ మెషిన్ గన్లు ఆయుధ సామాగ్రి 303 రైఫిల్స్ AK-47లు మొత్తం కూడా లూటీ చేశారు మైతీలు వాళ్ళ సేఫ్ పాసేజ్ కోసం రెండు పక్కల మైతీ మహిళలు నిలబడి ఆర్మీని వెనక నెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవటానికి దారి కల్పించారు వాళ్ళ జీపుల్లో ఆంబులెన్స్లను కూడా వాడి వాళ్ళ బయటికి పంపించారు మద్దతు ముఖ్యమంత్రి మద్దతు ఇప్పటి వరకు ఆయుధాలు రిట్రీవ్ కాల ఇదే వేరే రాష్ట్రంలో జరిగి ఉంటే ఆర్మీని దోచుకొని మొత్తం ఆయుధాలు తీసుకెళ్ళి ఉంటే వేరే ఏ రాష్ట్రంలో అయినా ఆ ప్రభుత్వం ఉండుండేదా ఉండొచ్చా ఇంతవరకు రిట్రీవ్ గల ఆయుధాలు మరి ఆ మైతీ స్త్రీల విషయంలో మీరు చేసిన చర్యలు ఏంటి వాళ్ళు క్లియర్ గా వీడియోలో కనబడుతున్నారు ఇంకో విషయం కూడా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నా హిందూత్వ భావజాలంతో అల్పసంఖ్యాకుల జాతుల హననంలో పురుషులు మాత్రమే ఉంటారనుకుంటే మీరు పొరపాటు పడతారు ఈ ఉన్మాదం అందరి తల్లకి ఎక్కుతుంది ఈ స్త్రీల మీద జరిగిన దాన్ని ఆమోదం తెలపటంలో రెచ్చగొట్టడంలో మైతీ స్త్రీలు కూడా ఉన్నారనేది మర్చిపోదు మీరు మాయా కొడ్వాని ఎట్లయితే రేప్ చేయమని రెచ్చగొట్టిందో గుజరాత్ లో ఎమ్మెల్యే అట్లనే ఇక్కడ కూడా స్త్రీలు ఆ భావజాలంలో ఉన్నారు స్త్రీ పురుషులు ఎవరు దానికి అతీతంగా ఫైనల్లీ వీళ్ళు ఆడుతున్న ఆటలో అక్కడ శాంతి నెలకొల్పడం లేదు అక్కడ ఏమీ లేదు నిజానికి వీళ్ళు ఏమంటున్నారంటే చొరబాటుదారులైన కుకీలు వీళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు కొత్త గ్రామాలు నిర్మిస్తున్నారు దాదాపుగా 22 గ్రామాలని గత 3 ఏళ్ల కాలంలో కోవిడ్ సమయంలో కూడా ఈ ప్రభుత్వం నేలమట్టం చేసింది అడవుల్లో నేలమట్టం చేసింది దానికి ఏం చెప్పారంటే ఇవి కొత్త గ్రామాలని మీరు ఆదివాసీలకు సంబంధించిన ఏ చట్టం చూసినా మీకేం కనబడుతుంది బీరేంద్ర సింగ్ అంటాడు ఫారెస్ట్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు కానీ వాళ్ళ ట్రైబల్ రైట్స్ లో ఏముంటుంది హిల్ ఏరియా కమిటీ ప్రకారం మీకు పొడి వ్యవసాయం ఎవరికన్నా తెలిస్తే మీకు అర్థమవుతుంది అది ఏంటంటే గ్రామ ముఖ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చుని ఏ ప్రాంతాన్ని పోడు చేయాలి ఆ పోడు ఎవరిది ఎవరికి కేటాయించాలనేది వాళ్ళ గ్రామం నిర్ణయిస్తుంది ముఖ్యంగా చీఫ్టాన్స్ అంటే తెగ పెద్దలు నిర్ణయిస్తారు ఇదే అక్కడ కూడా ఉంది తెగలో జనాభా పెరిగినప్పుడు ఫారెస్ట్లో కొంత ల్యాండ్ కొట్టేసి ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోండి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు ఇవాళ కూడా తెగలో ఏ తెగలో పెళ్లి జరిగినా మీరు అక్కడ దాకా వెళ్ళక్కర్లా మన ములుగు ప్రాంతం వెళ్ళినా మీకు కనపడుతుంది
ఎక్కడ గుడి చేసుకోవాలో కూడా ఆ ఊరి పెద్దలు కొత్త జంట ఎక్కడ గుడి చేసుకోవాలో వాళ్ళు నిర్ణయిస్తారు, కేటాయిస్తారు భూమి. ఈ కేటాయించడాన్ని ఎక్స్పాండ్ చేయడానికి పోడు చేయడానికి వాళ్ళకు ఉండే రైట్స్ని నువ్వు ఆక్రమదారుల కింద జమ కట్టి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పర్యావరణాన్ని కాపాడడం పేరు మీద వాళ్ళని బతకనీయకుండా చేసి బుల్డోజింగ్ చేస్తే ఇప్పుడు పెడుతున్న ఆర్గ్యుమెంట్ ఇది వాళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నారు అని. అసలు నీకు హక్కే లేదు అక్కడికి వెళ్ళటానికి, నువ్వు ఎట్లా పోతావు వాళ్ళని నేలమట్టం చేయడానికి? నువ్వు ఆమోదించిన వాళ్లే కదా, అక్కడ ఉన్నవాళ్లే కదా, బసలు ఉన్నవాళ్లే కదా, ఎక్స్పాన్షన్ ఏం లేదు కదా. వాళ్ళ ఊరు నుంచి పక్క ఊరు పెట్టుకున్నారు, మనకు జరగవా? మామూలు ఊళ్ళల్లో జరగవా? మామూలు ఊళ్ళల్లో కూడా జరుగుతాయి. ఒక కాలనీ ఉన్న చోట తగ్గిపోయి ఇంకో కాలనీ దగ్గర రోడ్డు పక్కకి మొత్తం ఊళ్ళకు ఊళ్ళు వలసెళ్ళిపోవడం మనం చూడలేదా? మన కళ్ళ ముందే జరుగుతుంది. కానీ దాన్ని ఒప్పుకోనని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఇంకొక ఫైనల్ అంశం ఏంటంటే, వెస్లీ గారు మాట్లాడుతున్నప్పుడు కార్పొరేట్ అంశాన్ని ప్రస్తావించారు. ఆఫ్రికాలో జరిగే ఎథ్నిక్ వార్స్ అన్ని, ఆఫ్రికాలో జరిగే తెగల మధ్య యుద్ధాలన్నీ కార్పొరేట్ స్పాన్సర్డ్ యుద్ధాలే. అవి ఖనిజాలు మినరల్స్ కోసం జరుగుతాయి. చాలా విలువైన మినరల్స్ ఆఫ్రికన్ దేశాల్లో ఉన్నంతకాలం కార్పొరేట్లు ఆ తెగల మధ్య యుద్ధాలని ఆగనివ్వవు, దేశాల మధ్య దేశాధినేతల్ని కొనడాన్ని కూడా వాళ్ళు ఆపరు. ఈ అపరిమితమైన దురాశాకాంక్ష ఏదైతే ఉందో ఇది జాతుల హననానికి దారితీస్తుంది. భారతదేశంలో కూడా అది పాడేరా లేకపోతే అది మిగిలిన ఏ కొండ ప్రాంతమా అనే దాన్ని పక్కన పెడితే, ఛత్తీస్గఢ్తో సహా మొత్తం ఆదివాసీలందరూ ఖనిజాలు మినరల్స్ మీద వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ప్రశాంతంగా. అందువల్లే భారతదేశంలో ఖనిజాలు ఇవన్నీ ఒక రకంగా వాళ్ళు కాపలాదారులుగా దాన్ని కాపలా కాస్తున్నారు. ఈ వనరులకి వాళ్ళని డిస్ప్లేస్ చేయకుండా, అంటే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించకుండా ఈ ఖనిజాలు మినరల్స్ మీద తవ్వుకోవడానికి ఉండే హక్కులు కార్పొరేట్స్కి లభించడం జరగని పని. 22 రకాల మినరల్స్, చాలా వాల్యుబుల్ మినరల్స్ మణిపూర్లో ఆల్రెడీ ఐడెంటిఫై అయి ఉన్నాయి. కాశ్మీర్లో 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో జరిగిన మొదటి పని ఏంటండి? అదానీ అంబానీలు కార్పొరేట్లు వెళ్ళి రిసార్ట్లు కట్టుకుంటారు, దాల్లేక్ చుట్టుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీకు గుర్తుండే కాశ్మీర్ 370 రద్దు చేసిన తర్వాత బీజేపీ వాళ్ళతో సహా అందరూ కాశ్మీర్లో పెట్టిన మొట్టమొదటి డిమాండ్ ఏంటి అంటే, కాశ్మీర్కి సంబంధించిన భూమి హక్కుల చట్టం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం ఉంది ఆ విషయం. ఇప్పుడు మేతీలు కుకీలు వాళ్ళ మధ్య వాళ్ళు తగాదాలు పడుతున్న సందర్భంలో మేతీలు కూడా అంటున్న మాట ఏంటంటే, మాకు ట్రైబల్ స్టేటస్ ఎందుకు అడుగుతున్నాం, మేము భూమి కొనుక్కోవచ్చని. అంతేగాని మా ల్యాండ్ రైట్స్ మాత్రం ట్రైబల్స్కే ఉండాలని చెప్తున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం యొక్క ఉత్తర ఈశాన్య భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం యొక్క అల్టిమేట్ గోల్, ఆ అంతిమ లక్ష్యం ఏంటి అంటే 371 ఏదైతే ఈశాన్య భారతం యొక్క భూమి హక్కుల్ని కాపాడే చట్టం ఉందో, వాళ్ళ ప్రత్యేక హక్కుల్ని గుర్తిస్తున్న ఆర్టికల్ ఉందో, దాన్ని రద్దు చేసి దాని నుంచి వచ్చే మొత్తం ఆ భూమి హక్కుల్ని వాళ్ళ చేతుల్లోంచి గుంజుకునే వరకు వీళ్ళు నిద్రపోరు. అయితే ఆ రక్తం మా చేతులకు అంటకుండా ఉండడానికి జాతుల మధ్య యుద్ధం జరుగుతోంది అని చెప్పి చెప్తారు. సాధారణంగానే వనరుల్లో ఉండే తేడా, జీవనోపాధి మార్గాలు లేకపోవడం, నిరుద్యోగము, ఇవన్నీ ఘర్షణలకు కారణమవుతాయి. ఇప్పుడు మనకి ప్రధాన భూభాగంలో కూడా ప్రతి చోట మాకు రిజర్వేషన్లు కావాలని అందరూ అడగడాన్ని, అగ్రవర్ణాలు అడగడాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఘర్షణలు వనరులు తగ్గే కొద్దీ, జీవనోపాధి దెబ్బతినే కొద్దీ ఇది జరుగుతుంది. కార్పొరేటైజేషన్ యొక్క ప్రభావంలో ఇది ఒక భాగం. కానీ దాన్ని కార్పొరేట్ చేతికి బ్లడ్ రక్తం అంటకూడదు, బీజేపీ ప్రభుత్వానికి రక్తం అంటకూడదు. వాళ్ళు తగాదాలు పడుతుంటే పిట్టపోరు పిల్లి తీర్చిందని వాళ్ళు తగాదాలు పడుతుంటే, మేము ఈ 371 రద్దు చేయడం ద్వారా ఈశాన్య భారతంలో మేము చొరబాటుదారులని, అదే నోట్ల రద్దప్పుడు చెప్పిన వంకల్ లాంటివే, చొరబాటుదారులని లేకుండా చేస్తాము, బోర్డర్లని సీల్ చేస్తాము, దాంతోపాటుగానే ఘర్షణ నివారించడానికి ప్రధాన భూభాగం యొక్క చట్టాలన్నీ అక్కడ అమలయ్యేలా చూడటం కోసం 371 రద్దు చేస్తాము అని
భారత దేశ ప్రజలకి కాశ్మీర్ ని కానుగ్గా ఇచ్చినట్టుగా దాన్ని కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు వాళ్ళ లక్ష్యం అది ఈ పిచ్చి మొహాలు ఎవరైతే 370 వల్ల చంకలు గుద్దుకున్నారో వాళ్ళని నేను అడుగుతుంటా ఉత్తర భారతదేశం ఏం సాధించారు అంటే 370 రద్దు మేడం అంటారు నీకేం దక్కింద్రా నాయన దాని వల్ల అంట పోతావా కాశ్మీర్ పోయామన్న భూమి కొంటావా అని అడుగుతా హే మనం ఎక్కడ పోతాం మా మేడం అక్కడ పిల్లల్ని ఆడపిల్లల్ని మనం పెళ్లి చేసుకోవచ్చు మేడం చేసుకుంటావా పోయి అని అడిగి హా మనం ఎక్కడ పోతాం మరి ఎవడు పోతాడరా మనం ఎక్కడ పోతాం పెద్ద పెద్దోళ్ళు ఆ జ్ఞానం ఉంది ప్రశ్న అడిగితే కానీ ముందు చెప్పే బుర్ర లేదు 370 ఏదో పెద్ద విజయం కింద వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే ఈ అజ్ఞానులైన అంధభక్తులందరూ దాన్ని చంకలు గుద్దుకుంటా ఉన్నారు వీడికి పైసా ప్రయోజనం లేదు ఒంటి మీద షర్ట్ లేదు అయినా గానీ వాడు చంకలు గుద్దుకుంటా ఉన్నాడు రేప్ 371 విషయంలో కూడా ఒక పాపులర్ ఒపీనియన్ ని ప్రభావితం చేయడంలో భాగంగా ఈ మానవ మారణకాండ స్త్రీల శరీరాల మీద ఇంత ఘోరమైన కృత్యాలు జరుగుతున్నాయి మిత్రులారా ఈ నేపథ్యంలో మణిపూర్ ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది